ఇక బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచాయని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. పీపుల్స్ మార్చ్లో భాగంగా ఆదిలాబాద్లో గట్టి పర్యటిస్తున్నారు. ఇక ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూ జనాల్లో తిరుగుతున్నారు. ఉట్నూరు సమీపంలో కుమ్మరి తాండాలో ప్రజలతో మాట్లాడారు ఆయన. వీరి మీద అవినీతి ఆరోపణలు చెప్పటమే కాకుండా వాటిని భరించలేక ఎంపీపీ బుక్య కవిత గోవింద్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పిహెచ్సిలో 50 పడకల ఆసుపత్రుల్లో వైద్యులు తీసుకొని వస్తా ఉన్నారు, ఇంతవరకు వైద్యులు లేరు. గర్భిణీల డెలివరీ కోసం కిలోమీటర్ల కొద్ది నడిచిపోతున్నారు. కనీసం వాళ్ళకి రోడ్లు సరిగా చేపలేదు, అంబులెన్స్ సరిగా పెట్టలేదు. వారి సొంత విద్యా వ్యవస్థల కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీ గారు కూడా వారు కూడా ఈ గిరిజనులు, అమాయకులైన గిరిజనులు బిడ్డలు, వారి కోసం చేస్తామని చెప్పి ఓట్లు వేపించుకున్నారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏమి నిధులు తీసుకొచ్చింది లేదు, తీసుకురాలేదు.